ఎందుకంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళు చేసుకుంటారు, అది అవాస్తవం. సరే, యూజువల్లీ ప్రొసీజర్ ఉంటుందని కూడా కదా, ఆఫ్టర్ సర్జరీ యూ హ్యావ్ టు కౌంట్, ఐ మీన్ ఓపెన్ చేసి సర్జరీ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి కదా, దాని ప్లేస్మెంటు, దానికి సంబంధించిన మీరన్న విషయాలన్నీ క్లుప్తంగా. యాజ్ పర్ ఎక్స్రే రిపోర్ట్ సార్, ఎక్కడ ఉండే అంటే అది ఇంటెస్టైన్స్ పైన మనకి ఎండ్ ఆన్ వ్యూ కాబట్టి ఎక్కడ త్రీ డి రాదు కదా. రైట్ సార్. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అండర్ వీడియో విల్ బి నో. దీని సార్, ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరిస్తూ ఉన్నారు పేషెంట్ల పట్ల, ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది, వీళ్ళు తప్పు చేశారు అని కూడా తేటతెల్లం అయిపోయింది, వాళ్ళ మీద యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఏ రకంగా తప్పకుండా ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారంగా ఏదైతే యాక్షన్ ఉంటుందో తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి పేషెంట్లకు సంబంధించిన, ఏదైతే సమస్యలతోటి హాస్పిటల్కి వస్తే వాళ్ళకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము, ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడము, ఈ రకంగా చాలాసార్లు కూడా మనం గొడవలు చూసాము. మనం కూడా దీని మీద ఇప్పటికే చాలాసార్లు ఈ వైద్యుల మీద యాక్షన్లు కూడా తీసుకున్నాము. చేస్తూ మెరుగైన వైద్యం ఇచ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మట్టుకు గత నిమిష చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మనకు మీకు వెల్లడి చేయటం.